नमस्कार जिला समग्र निवेदक को स्वागत कार्यक्रम द्वारा आया जिला अभिवृद्धि कार्यक्रम संघटन इतर अंशाल कदा प्रस्तुतम नलगोंडा जिला रामकृष्ण गारु अदाट आये अड़ी मरी विवरा नलगोंडा जिला प्रभाव एला एलांट निवारण चर्यलु నల్గొండ జిల్లాలో ప్రస్తుతం కోవిడ్ కు సంబంధించి ఎలాంటి ప్రభావం కనిపించడం లేదనైతే అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే మే నెలకు సంబంధించి అయితే మొత్తంగా ఒక పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. కేవలం నెల రోజుల వ్యవధిలో సున్నా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. కోవిడ్ నివారణకు సంబంధించి అధికారులు అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నారు. వ్యాక్సినేషన్ కూడా ఇప్పటికే మొదటి రెండు డోసులు 100% పైగా పూర్తయిపోయాయి. 106-108% కు మొదటి రెండు డోసులు కూడా పూర్తయిపోయాయి. నెల రోజుల వ్యవధిలో ఒక కేసు కూడా నమోదు కాలేదు. నల్గొండ జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి ఎలా ఉంది వివరించండి. నల్గొండలో ప్రధానంగా రోడ్ల విస్తరణ, ఐటీ హబ్, మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే రోడ్ల విస్తరణ పూర్తయిపోయింది. జంక్షన్ల సుందరీకరణ కూడా పూర్తి కావడంతో ప్రస్తుతం అయితే ప్రజలకు సౌకర్యవంతంగా మారాయి. ఐటీ హబ్ కూడా మరో 2-3 నెలల్లో పూర్తి కావస్తుంది. మెడికల్ కళాశాల కూడా ప్రస్తుతం నిర్మాణం కొనసాగుతుంది. మెడికల్ కళాశాలలో దాదాపు 900 మంది విద్యార్థులకు సంబంధించి ప్రత్యేకంగా హాస్టల్ వసతి, అధ్యాపకులకు సిబ్బందికి క్వార్టర్ కూడా ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. కళాశాల భవనం కూడా నిర్మాణం జరుగుతుంది. ఇలా మొత్తంగా కూడా జిల్లా జిల్లాలో జరిగిన సీఎం కప్ క్రీడలు ఎలా జరిగాయి? నల్గొండ జిల్లాకు సంబంధించి సీఎం కప్ క్రీడలు విజయవంతంగా కొనసాగి గ్రామీణ క్రీడాకారులను వెలికి తీసినందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడల పేరుతోటి ఆటల పోటీలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఇప్పటికీ మండల స్థాయిలో క్రీడలు పూర్తయిపోయాయి. ఆ తర్వాత మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారందరికీ కూడా జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి అక్కడ గెలుపొందిన వారందరికీ కూడా బహుమతి ప్రదానం చేశారు. అయితే జిల్లా స్థాయి పోటీలను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించగా ముగింపు కార్యక్రమానికి నల్గొండ ఎమ్మెల్యే కంచెల భూపాల్రెడ్డి హాజరయ్యారు. ఇలా మొత్తంగా ఎంపికైన క్రీడాకారులను ప్రతిభ కనబరిచిన వారందరినీ కూడా రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసిన అధికారులు తెలిపారు. జిల్లాలో కంటి వెలుగు శిబిరాలు ఎలా కొనసాగుతున్నాయి? వాటికి ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? నల్గొండ జిల్లాలో కంటి వెలుగు సంబంధించి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా అయిన నల్గొండ జిల్లాలో 33 మండలాలకు సంబంధించి కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. మొత్తంగా 74 కంటి వెలుగు శిబిరాలు అధికారులు ఏర్పాటు చేసి పర్యవేక్షణ జరుపుతున్నారు. దాదాపుగా 6 లక్షల వరకు ఇప్పటి వరకు కంటి వెలుగు శిబిరాల్లో పరీక్షలు చేయించుకున్నారు. వీరందరికీ కూడా అవసరమైన వారందరికీ కూడా వెంటనే రీడింగ్ గ్లాసులు, కొంతమందికి శుక్లాలు ఉన్న వారికి కూడా ప్రత్యేకంగా ఆపరేషన్ కూడా అధికారులు రిఫర్ చేయడంతో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో వారందరికీ కూడా శస్త్రచికిత్సలు కూడా జరిపి వారందరికీ కూడా కంటి వైద్యం అయితే నిర్వహిస్తున్నారు. కంటి జబ్బులు లేకుండా చూడాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు ఈ కంటి వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ వినయ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిత్యం కంటి వెలుగు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. నాగార్జున సాగర్ లో నీటి నిల్వలు ఎలా ఉన్నాయి? ఆ వివరాలు తెలియజేయండి. నాగార్జున సాగర్ లో ప్రస్తుతం నీటి నిల్వలు కొంత ఆందోళనకరంగానే ఉన్నాయి. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు అయితే డెడ్ స్టోరేజ్ కి చేరువలు ప్రస్తుతం నీటి నిల్వలు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సాగర్ లో 520 అడుగుల మేర నీటి నిల్వలు ఉన్నాయి. వచ్చే వానాకాలం పైనే అధికారులు ఆశలన్నీ కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే వర్షాకాలంలో వచ్చే వరదల ఆధారంగానే ఇటు పైన శ్రీశైలం కానీ ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కానీ పూర్తిగా నిండే అవకాశం ఉంది. వర్షాల ఆధారంగానే ఈ రెండు ప్రాజెక్టులకు కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ కూడా మరి కొద్ది రోజుల పాటు నీటి రాక నిలిచిపోయే విధంగా ఉందని అధికారులు చెప్తున్నారు. వర్షాకాలం ప్రారంభం అయితే గానీ నీటి నిల్వలు వచ్చే అవకాశం లేదు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఎలా కొనసాగుతున్నాయి? నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా కొనసాగుతున్నాయి. అయితే మధ్యలో కొన్ని రకాల ఇబ్బందులు అంటే వర్షాలతో పాటు సకాలంలో లారీలు రాకపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని అధికారులు రైతులకు హామీ ఇచ్చారు. అలాగే లారీలు కూడా ఈ కొనుగోలు కేంద్రాలకు అటు మిల్లర్లకు సంబంధించి మధ్యలో కొంత అవగాహన లోపం వల్ల కొంత లారీలు నిలిచిపోవడంతో వెంటనే అధికారులు ప్రత్యామ్నాయంగా మరికొన్ని లారీలు కూడా ఏర్పాటు చేసి కొనుగోలు చేసిన ధాన్యం అంతటిని కూడా వెంటనే ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తంగా ఇప్పటి వరకు కూడా నల్గొండ జిల్లాకు సంబంధించి 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అధికారులు లక్ష్యం నిర్ణయించుకోగా ప్రస్తుతం 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లుగా అధికారులు అయితే చెబుతున్నారు. మరో 1.5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు అధికారులు ప్రస్తుతం అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే కొనుగోలు చేసిన ధాన్యం అంతా కూడా రైతులకు వెంటనే డబ్బు చెల్లింపులకు కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చూస్తున్నారు. ఇదండి నల్గొండ జిల్లా నుంచి రామకృష్ణ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.